హాయ్ అండి, వెల్కమ్ టు బుట్ట విందు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఎంతో టేస్టీగా వెరైటీగా బ్రెడ్ ఎగ్తో ఇలా చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీటికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ఎగ్స్ని తీసుకున్నానండి, వీటిని బాయిల్ చేసుకొని పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత బ్రెడ్ని ఈ విధంగా సైడ్ని కట్ చేసేసుకుంటున్నానండి. సైడ్ అంతా తీసేసి వీటిని మిక్సీ జార్లో వేసుకొని బ్రెడ్ క్రమ్స్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక 5-6 బ్రెడ్స్ని సైడ్లు తీసేసుకోవాలి. ఈ విధంగానండి చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఈ బ్రెడ్ క్రమ్స్ కూడా మనం ఇప్పుడు ఈ రెసిపీలో వాడుతున్నామండి. చూడండి ఫ్రెండ్స్, బ్రెడ్ క్రమ్స్, ఎగ్స్ని ఒక 2 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఈ విధంగా 4 బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పెనాన్ని వేడెక్కనివ్వాలండి. ఇలా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఎగ్స్ని ఇలాగ హాఫ్ చేసుకున్నానండి. ముందుగా బ్రెడ్ తీసుకుని ఎగ్ని మధ్యలో పెట్టి పైన బ్రెడ్తో కవర్ చేయాలండి. చేసిన తర్వాత ఇలా బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమంలో రెండు వైపులా ఉంచుకుని బ్రెడ్ క్రమ్స్ని అద్దుకోవాలండి. పైన రెండు వైపులా ఈ విధంగా అద్దుకున్న తర్వాత బాగా హీట్ అయిన పెనం మీద వేసి వీటిని రోస్ట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అన్ని బ్రెడ్స్ని కూడా ఇలాగే మధ్యలో ఎగ్ పెట్టి పైన మళ్ళీ బ్రెడ్తో కవర్ చేసి ఒకసారి మిశ్రమంలో డీప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ని అద్దుకొని పెనం మీద వేసి రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, రెండు వైపులా తిప్పుకుంటూ రోస్ట్ చేసుకుంటున్నానండి. దోరగా వేయించుకోవాలండి, మాడనివ్వకూడదు. అటు ఇటు తిప్పుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్గా స్నాక్గా చాలా ఇష్టంగా తింటారండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.